వందల కోట్ల భూమి వెయ్యి అనుమానాలట ఫినిక్స్ ఫినిక్స్ కంపెనీకి సంబంధించింది గ్రీన్ కో అంటే ఏమనుకున్నావు ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ భూముల కబ్జా మూడు వందల యాభై కోట్ల భూమి వంద కోట్లకే కొట్టేసిన ఫినిక్స్ అట జనవరిలోనే తొలి వెలుగు కథనాలు తాజాగా ఇరవై ఇరవై గుంటల భూమి చుట్టూ రచ్చ తెరపైకి రాయలసీమ రౌడీలు గ్రీన్ కో కబ్జా చేస్తోందని ఆరోపణలు ఓహో మనం ఇందాక దిశలో చదివినాం రాయలసీమ రౌడీలని దీంట్లో కూడా సార్ ఉన్నాడు ఫినిక్స్ ఫినిక్స్ అంటే ఎవరు ఇది కేటీఆర్కి సంబంధించిన బినామీ కంపెనీ కాదని చెప్పన్నాడు కేటీఆర్ని ఈ ఫినిక్స్ నాది కాదు అని కేటీఆర్ చెప్పాలి కబ్జాలకే బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఫినిక్స్ బాగోతాలన్నీ తొలి వెలుగు వెలుగులోకి తెచ్చింది ఇప్పటిదాకా ఫినిక్స్ బూ ఫిక్సింగ్ పేరుతో ఇరవై ఆరు కబ్జా కథనాలు ప్రజలకు తెలిసేలా చేసింది వాటిలో జనవరి పద్దెనిమిదవ తేదీన వంద కోట్లు ఇర మూడు వందల యాభై కోట్లకు వల అని ఇచ్చిన వార్త ఎంతో ప్రత్యేకం రెండెకరాల ఈ భూమి చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి రోడ్ నెంబర్ టెన్లో ఉన్న ఈ ల్యాండ్ను రెండు వేల ఐదులో అప్పటి ప్రభుత్వం ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పార్కు కేటాయించింది ఆ భూమిని తనఖా పెట్టి బ్యాంకుల వద్ద నుంచి వంద కోట్ల వరకు అప్పుగా తీసుకుంది సదరు సంస్థ అయితే మధ్యలో ఫినిక్స్ సెంటర్ అయి ఆ భూమిని సిఏఆర్పితో చేజిక్కించుకుంది తర్వాత ఫినిక్స్ సంస్థ గ్రీన్కో కంపెనీకి కంపెనీకి చెప్పింది అయితే రెండు ఎకరాల పక్కనే ఉన్న ఇరవై గుంటల భూమిపైన గ్రీన్కో కన్నేసిందనే ఆరోపణలు ఉన్నాయి కానీ ఖాళీగా ఉన్న ఈ భూమిలో చాలామంది దొంగ పత్రాలతో పొజిషన్లో ఉన్నారు వారంతా ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ మాదిరిగానే బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నవారే తాజా గొడవలో టీజీ వెంకటేష్ కుటుంబం ఇది డాట్ లో ఉంటుంది వార్తను మనం తాజా గొడవలో టిజి వెంకటేష్ కుటుంబం అర్ధరాత్రి వేళ నగరం నడిబొడ్డున ఎనభై మంది రౌడీలు కత్తులతో రెచ్చిపోయారని బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు అరవై రెండు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇందులో పోలీసుల కళ్లు కప్పి ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవడం కలకలం రేపుతోంది బీజేపీ నేత టీజీ తో పాటు అతని సోదరుడు కుమారుడు విశ్వప్రసాద్ విశ్వప్రసాద్ వివాదంలో ఉన్న ఈ ఇరవై గుంటల భూమిని కొనుగోలు చేశారని సమాచారం అందుకే ఆదోను నుంచి విశ్వప్రసాద్ ఎనభై మందిని తీసుకొచ్చి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు భావిస్తున్నారట సెటిల్మెంట్ కి పిలిచిన గ్రీన్ కో కానీ గ్రీన్కో సంస్థ ఇరవై గుంటల భూమి కోసం లీగల్గా సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టించింది అయితే ఆ భూమి తమదని చాలామంది భావిస్తున్నారు వారిలో విశ్వప్రసాద్ ఒకరు గ్రీన్కోకు చెందిన సెక్యూరిటీ గార్డ్స్ ఎంట్రీతో రగిలిపోయిన ఆయన వారిని తరిమి కొట్టేందుకు రౌడీలకు కబురు పంపారని తెలుస్తోంది అదే సమయంలో సెటిల్మెంట్కు పిలిచింది గ్రీన్కో మా భూమిలో మీ పెత్తనం ఏంటని విశ్వప్రసాద్ భావించి ఎదురు తిరగడంతో ఈ గొడవ జరిగినట్లు ప్రచారం ప్రస్తుతానికి వ్యవహారంలో టీజీ వెంకటేష్ విశ్వప్రసాద్ వివీఎస్ శర్మ సహా పలువురుపై కేసులు నమోదు చేసినట్లు బంజారాయిల్స్ పోలీసులు తెలిపారు మొత్తం ఇది కేటీఆర్ కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతున్నదని మనం భావించవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా ఇది మన గతంలోనే రాసినాం ఆ ఇరవై ఇరవై ఎన్ని ఎకరాలు ఇది దాని పక్కన ఉన్న ఇరవై గుంటల భూమికి సంబంధించి ఇప్పుడు గొడవ రెండెకరాల భూమి ఆ పక్కనున్న ఇరవై గుంటలు